మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన అన్ని అంశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మిగతా అంశాలపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది. కిదాం సింగ్ సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ దస్తగిరి ఫోన్ లైన్ లో అందిస్తారు. దస్తగిరి, కార్తిక్, ఈరోజు ఏపీ సుప్రీంకోర్టులో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కీలక టెస్ట్ విచారణ రాబోతుంది. ఏపీ రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన, అమరావతికి సంబంధించి దాఖలైనటువంటి పిటిషన్ల పైన సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ఆయన కూడా విచారణ చేపట్టబోతుంది. అమరావతి ఏకైక రాజధానిని, దాన్ని అభివృద్ధి చేయవలసిందంటూ కూడా హైకోర్టు ఇచ్చేసినటువంటి తీర్పు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే ఆ తీర్పుకు సంబంధించి కూడా అమలు చేయాలని ఇటు రాజధాని రైతులు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నవంబర్ 28 వీటిపైన జస్టిస్ ఎంకే జోసెఫ్ తో పాటు జస్టిస్ బి నాగరత్నంతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అయితే హైకోర్టు తీర్పులో ఉన్నటువంటి కాల వ్యవధికి సంబంధించినటువంటి అంశాలపైనే స్టే విధించింది. అయితే దీంతో మరికొన్ని అంశాలపైన విచారణ జరిపిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంటాను కూడా ద్విసభ్య ధర్మాసనం కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ అంశం పైన కూడా త్రిసభ్య ధర్మాసనం ముందుకు రాబోతుంది. జస్టిస్ ఎంకే జోసెఫ్ తో పాటు జస్టిస్ అనిరుద్ధ్ బోస్ తో పాటు జస్టిస్ ఉష్కేశ రాయ్ తో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనంలో ఈ రోజు ఈ అంశం పైన చర్చ రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చినటువంటి అన్ని అంశాలపైన కూడా స్టే విధియాలని కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి విచారణ కీలకంగా మారబోతుంది. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.